స్థలాన్ని మీద పడ్డ లిటిగేషన్స్ కానీ అవన్నింటికి కూడా తొలగించి సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్స్ తోటి ఏదైతే ఉన్నదో వాళ్ళ గొప్ప రామమందిరం అనే దాన్ని మనం కట్టుకోబోతున్నాం అయ్యింది కదా. అంటే రామ మందిరం అనే దానిని మన అయోధ్యలో కట్టుకోవడానికి కారణం ఏంటంటే భారతదేశం కూడా రామ రాజ్యంగా ఉండాలి. రాముడు ఏ విధంగా అయితే రామ రాజ్యాన్ని స్థాపించిండో మనకందరికీ చాలా మటుకు మనం విన్నాం చూడలేదు. కానీ ఇప్పుడు ఈ అయోధ్యలో టెంపుల్ కడుతూ దాని ప్రేరణతోటి ఏదైతున్నదో మనకు మోదీ గారు నడిపించే పాలన ఎదుగుతుందో రాబోయే ప్రధానమంత్రులు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రులు కూడా రామరాజ్యం నడుపుతారని చెప్పి చెప్పడానికి ఈ అయోధ్య దానిని నిర్మిస్తున్న సంగతి మీ అందరికి తెలుసు. 5,000 SFTలో ఉన్న దాన్ని ఇవాళ 500,000 స్క్వేర్ ఫీట్ తోటి అయోధ్య దానిని నిర్మించబోతున్నారు. కాబట్టి నేను మీ అందరితో కూడా కోరుతున్నా, ఏ విధంగా అయితే మనకందరికీ రాముడి మీద భక్తి ఉందో రాముడి మీద శ్రద్ధ ఉందో ఆ విధంగా అందరూ కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కానీ అవన్నిటిని కూడా సేవించి మన ఇంటి రోజు 6/22 నాడు ఒక పెద్ద పండుగ, గొప్ప పండుగ, రాముణ్ణి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో 12 గంటల 20 నిమిషాల అభిజిత్ లగ్నం, అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగే ఈ మహా ఉత్సవాన్ని అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి అందరూ కూడా మనకు రామ రాజ్యం రావాలని చెప్పి కోరుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా దేవుని దయ వల్ల, శ్రీరాముని ఆశీర్వాదం వల్ల నాకు కూడా అంటే తెలంగాణలో 65 మందికి మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది. ఎంతమంది? 65 మంది మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది. దాంట్లో ఇద్దరు పొలిటీషియన్స్కి ఇన్విటేషన్ వచ్చింది ఆ రోజు కోసం. ఒకటి జితేందర్ రెడ్డికి, రెండోది ఏదైతున్నదో దేవేందర్ గౌడ్ గారు, వీరేందర్ గౌడ్ ప్రతిభా వాళ్ళకి 63 మంది ఏదైతున్నారో అందరు బిజినెస్ మ్యాన్స్లకు. కాబట్టి ఈ అందరి ప్రేమతోటి దీంతో నాకు అవకాశం దొరికింది. మీరందరూ ఇక్కడ 22 నాడు పండుగ చేసుకుంటే నేను కండ్లారా ఏదైతున్నదో అయోధ్యలో రాముడి దగ్గర వాళ్ళు పంపించిన ఇన్విటేషన్ ద్వారా అక్కడ రాముని దర్శనం చేసుకునే భాగ్యము నాకు కలిగింది. అక్కడ కూడా నేను అందరు మొక్కేది ఏంటంటే నా తెలంగాణ బిడ్డలందరూ బాగుండాలి, దానికి తోడు స్పెషల్గా నా పాలమూరు అందరూ కూడా బాగుండాలని చెప్పి మొక్కుతానని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను.